మంత్రి నారా లోకేష్ ఈ ఎన్నికల్లో మంగళగిరి నుండి పోటీ చేయటం ఖాయమైంది. కొంతకాలంగా లోకేష్ పోటీ చేసే స్థానంపై రకరకాలుగా ప్రచారం సాగింది. తొలుత భీమిల నుండి చేస్తారని, ఆ తర్వాత విశాఖ నార్త్ నుండి పోటీలో ఉంటారని ప్రచారం సాగింది. అయితే రాజధాని ప్రాంతమైన మంగళగిరి నుండి పోటీ చేయాలని లోకేష్ కు చంద్రబాబు సీటు ఖరారు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటి వరకు ఎమ్మెల్సీగా ఉంటూ మంత్రి పదవి దక్కించుకున్న లోకేష్ ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయటం ఇదే తొలిసారి. దొడ్డితారిన మంత్రి పదవి దక్కించుకున్నారని లోకేష్ పై అనేక రకాలుగా ప్రతిపక్ష నేతలు విమర్శలు గుప్పించారు. ఇప్పుడు రాజధాని ప్రాంతమైన మంగళగిరి నుండి పోటీ చేయటం ద్వారా ఈ సీటు రాజకీయంగా ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇక లోకేష్ మంగళగిరి నుండి బరిలోకి దిగుతుండటంతో వైసీపీ సైతం వ్యూహాత్మక ఎత్తుగడ వేస్తోంది. ఇప్పటి వరకు ఆ నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న ఆళ్ళ రామకృష్ణారెడ్డికి తిరిగి సీటు ఇవ్వాలా వద్దా, కొత్త వారిని ఇప్పుడు బరిలోకి తీసుకోవాలా అనే అంశంపై చర్చలు జరిపింది. ఇదే సమయంలో సిట్టింగ్ ఎమ్మెల్యే ఆర్కే సైతం జగన్ కే నిర్ణయాధికారం వదిలేశారు. ఇప్పుడు వైసీపీ కొత్త ఎత్తుగడపై దృష్టి సారించింది. మంగళగిరి నుండి లోకేష్ పై పోటీకి జూనియర్ ఎన్టీఆర్ మామ నార్నే శ్రీనివాసరావును బరిలోకి దించే ప్రతిపాదనపై ఆలోచన చేస్తోంది. కొద్ది రోజుల క్రితమే ఆయన వైసీపీలో చేరారు. జగన్ ఎక్కడి నుండి పోటీ చేయమని చెప్తే అక్కడి నుండి చేస్తానని చెప్పుకొచ్చారు. దీంతో ఇప్పుడు నార్నే శ్రీనివాసరావును మంగళగిరి నుండి బరిలోకి దించుతారని విశ్వసనీయ సమాచారం. అయితే మంగళగిరిలో 2014 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి ఆళ్ల రామకృష్ణారెడ్డి 12 ఓట్ల మెజారిటీతో టీడీపీ అభ్యర్థి గంజి చిరంజీవిపై గెలుపొందారు. అప్పటి నుండి మంగళగిరి టీడీపీ ఇన్ఛార్జిగా గంజి చిరంజీవి ఉన్నారు. తాజాగా టీడీపీలో అక్కడి నుండి మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమల చేరారు. బీసీలు ముఖ్యంగా చేనేత వర్గానికి చెందిన వారు ఎక్కువగా ఉండే ఈ నియోజకవర్గంలో చేనేత వర్గానికి చెందిన వారికి సీటు ఇస్తారని భావించారు. అయితే సడన్ గా లోకేష్ పేరు ఖరారు చేయడంతో అక్కడి నుండి వైసీపీ సైతం అదే సామాజిక వర్గం, అదే కుటుంబంతో బంధుత్వం, జిల్లాకే చెందిన నాని శ్రీనివాసరావును బరిలోకి దింపటం ఖాయంగా కనిపిస్తోంది. దీంతో ఇప్పుడు మంగళగిరి సీటు ఈ ఎన్నికల్లో హాట్ టాపిక్ గా మారుతోంది.